Hi friends, this topic is phone pay related. Video number 5 is this. In this video, we phone pay lo email ID and changes the and then verify and changes the and then video. Then, question chondi, phone pay application open just open just the interface and the other thing is the other thing is the photo and the user is the tab. తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ప్రెజెంట్ నా చూడండి మెయిల్ ఐడి అనేది ఇది ఉంది దీన్ని ఇప్పుడు ఎలా రిమూవ్ చేయాలని చూపిస్తాను రిమూవ్ చేసేసి కొత్తగా యాడ్ చేయాలని ఎలా అని చూపిస్తాను దాని కోసం చూడండి ఇక్కడ ఎడిట్ డిటైల్స్ అని చూసారా దీనిపై ట్యాప్ చేయాలి చూడండి ప్రెజెంట్ నాది ఈ మెయిల్ ఐడి అనేది ఉంది దీన్ని ఇప్పుడు రిమూవ్ చేస్తాను చూడండి రిమూవ్ చేసేసాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం డమ్మీగా ఒక మెయిల్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి చూడండి డమ్మీగా ఒక మెయిల్ అనేది టైప్ చేశాను మీకు చూపించడం కోసం ఇదే ప్లేస్ లో మీరు కొత్తగా ఏ మెయిల్ ఐడి అయితే ఇవ్వాలనుకుంటారో ఆ మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇచ్చేయండి ఇచ్చేసి ఇక్కడ అప్డేట్ చేంజెస్ అని చూసారా దీనిపై ట్యాప్ చేసినట్లయితే చూడండి ఈ విధంగా మనకు మెయిల్ ఐడి అనేది చేంజ్ అనేది అయిపోతుంది దీన్ని ఇప్పుడు వెరిఫై చేయడం కోసం ఏమి లేదు ఇక్కడ చూడండి వెరిఫై ఈమెయిల్ అని చూసారా దీనిపై ట్యాప్ చేయాలి తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కొత్తగా ఏ మెయిల్ ఐడి అయితే ఇస్తారా ఆ మెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది 5 డిజిట్స్ వెరిఫికేషన్ కోడ్ అనేది రావడం జరుగుతుంది ఆ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ కన్ఫర్మ్ అనేది అని ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి వెరిఫై ఈమెయిల్ అని చూసారా ఇదే ప్లేస్లో మీకు గ్రీన్గా ఒక సింబల్ అనేది కనిపిస్తుంది కనిపించి మీకు వెరిఫై అయిపోయినట్టు మీకు చూపిస్తుంది ఈ విధంగా మనం ఫోన్పేలో ఈమెయిల్ అడ్రస్ అనేది చేంజ్ చేసుకొని దాన్ని వెరిఫై అనేది చేసుకోవచ్చు సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలనుకున్నట్లయితే ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ